తన గర్జనతో హడలెత్తించే మృగరాజు మూలన కూర్చుంది. ఆకలేస్తోందని సింహం గడ్డి తింటుందా? తిననే తిందు. కాని ఇప్పుడు ఆ గడ్డి తిందామన్నా తినలేకపోయిందట. పాపం దానికి పంటి నొప్పొచ్చిందట. ఏమీ తినలేక ఎవరిపైనా గర్జించలేక నీరసించి కూర్చుంది. అసలు విషయం ఏంటంటే మనుషులకు దంతాలున్నట్లే జంతువులకు ఉంటాయి. ఇది తెలిసిన విషయమే. మనుషుల్లో తలెత్తినట్లే జంతువుల్లోనూ దంత సమస్యలొస్తాయట. అవి కూడా దంతాలే కదండి, వస్తాయి మరి, ముఖ్యంగా పిప్పిపళ్ళు. మరి మనమైతే పంటి నొప్పి రాగానే ఆసుపత్రికి పరిగెడతాం, కానీ జంతువులు ఎక్కడికెళ్తాయి? వాటిలో డాక్టర్ జంతువులు ఉండవు కదా. ఇంగ్లాండ్లోని కెస్సింగ్లాండ్ అనే చోట ఓ జూ ఉంది. ఆ జూలో ఉన్న ఒక సింహానికి దంతాల్లో సమస్య తలెత్తింది. ఆ సింహం ఏమీ తినలేకపోతోంది. దీంతో వైద్యులు పరీక్షలు చేసి సింహానికి దంతాల్లో సమస్య ఉందని తేల్చారు. సరే, మరి ఏం చెయ్యాలి? ఇందుకోసం పార్కర్ పుటర్ అనే వైద్యులు ఆ సింహానికి రూట్ కెనాల్ చికిత్స చేయాలని నిర్ణయించారు. మనుషులకి ఇది చేయటం సర్వసాధారణం, కానీ సింహంలాంటి జంతువులకు చేయాలంటే చాలా కష్టం, పైగా సుదీర్ఘమైంది. ఎలాగైతేనే సింహానికి రూట్ కెనాల్ మొదలుపెట్టారు. ఆ జూలో ఉన్న 6 సింహాలలో ఇదే పెద్దది. దీని పేరు మో. మత్తు ఇంజెక్షన్ ఇచ్చాక దానికి మత్తు వచ్చిందో లేదో అని తెలియడానికి అరగంట వేచి చూశారు డాక్టర్లు. అరగంట తర్వాత సింహానికి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. సింహం దంతాలు ప్రతి దాన్ని మూలమూలల్లోకి క్రిందికి రంధ్రాలు చేశారు. దానిని పరిశుభ్రం చేశారు. తర్వాత దానిని ప్యాక్ చేశారు. ఆ సింహం దంతం మూలం 60 మిల్లీమీటర్లు, అంటే 2.3 ఇంచుల పొడవు ఉందని డాక్టర్ పార్కర్ చెప్పారు. ట్రీట్మెంట్ చేస్తున్నంతసేపు ఆ సింహం కాళ్ల మీద ఉంది. చికిత్సకు సహకరించిందట. దీంతో దిగ్విజయంగా సింహానికి రూట్ కెనాల్ చికిత్సను పూర్తి చేశారు వైద్యులు. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ 9లో. #1 మాత్రమే కాదు, అంతకు మించి.